హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. సో మరి నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి మరి ముఖ్యమైనటువంటి సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మరి మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దయచేసి తప్పకుండా లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక మొదటిది చూసినట్లయితే 31 జిల్లాలో అన్ని సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయంట. సో కొత్త టీఎస్సిలో మరి పోస్టులు పెరిగినటువంటి ఫలితం. సో పోస్టులు పెరిగిన ఫలితం ఏ విధంగా అంటే, మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు అసలు అన్ని జిల్లాల్లో జీరో ఉండే, సో మేము ఇచ్చినప్పుడు ఇప్పుడు అన్నీ పెరిగినాయని చెప్పి చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ చూడండి, అప్పుడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1739 మాత్రమే చూపారు. దానివల్ల 18 జిల్లాల్లో గణితం కానీ 16 జిల్లాల్లో సాంఘిక శాస్త్రంలో అప్పుడు వేకెన్సీసే లేవు. మరి ఈసారి చూసినట్లయితే 2629 పోస్టులకు పెంచారు. అందుకే మొత్తం 33 జిల్లాలో చూసినట్లయితే మరి కొలువులు అందుబాటులోకి వచ్చాయని చెప్పేసి పేర్కొనడం జరిగిందనమాట. సో ఉదాహరణకు సాంఘిక శాస్త్రంలో అతి తక్కువగా ఒక జిల్లాలో 5 ఖాళీలు ఉంటే అత్యధికంగా 41 పోస్టులు ఉన్నాయంట. ఈ సబ్జెక్టుల్లో 32 జిల్లాలో మరి 2 అంకెల్లోనే ఖాళీలు ఉన్నాయి. సో ఫలితంగా ఈసారి మరి దరఖాస్తులు 150,000 వరకు పెరగవచ్చు అని చెప్పేసి అంచనా వేశారు. సో మీడియం వైజ్గా ఖాళీలు ఇక్కడ మీరు చూడొచ్చు. సో తెలుగు మీడియంలో ఎన్ని ఉన్నాయి, ఉర్దూ, హిందీ, ఆంగ్లం, మరాఠీ, బెంగాలీ, తమిళం, సంస్కృతం, కన్నడ, మొత్తం 11,062 పోస్టుల మెగా డిఎస్సి అంట ఇది, రైట్. దరఖాస్తుల స్వీకరణ ఎన్నడూ అసలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పోస్టులపై సందిగ్ధం. సో రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, తర్వాత ఫిజికల్ డైరెక్టర్, తర్వాత లైబ్రరీన్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ఉద్యోగ ప్రకటన జారీ చేసిన తదుపరి కార్యాచరణ మొదలు కాలేదు. 2022 డిసెంబర్లో ఇచ్చారు దీని నోటిఫికేషన్. సో ఇంతవరకు దీన్ని పట్టించుకునే నాదుడే లేడు. సో ఎప్పుడు దరఖాస్తుల స్వీకరణ చేస్తారు? సో అదేవిధంగా టీఎస్పీఎస్సీ మరి జేఎల్కి సంబంధించినటువంటి పోస్టులకు ఎందుకు ఫైనల్ కీ కూడా ఇవ్వలేకపోతుంది? ఫైనల్ కీ కూడా ఇవ్వలేని దౌర్భాగ్యం ఎందుకు అసలు? అంటే ఈ యొక్క జేఎల్ ఎగ్జామ్ అనేది సో ఆన్లైన్లోనే కండక్ట్ చేశారు కదా. ఆన్లైన్లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్కి ఫైనల్ కీ ఇవ్వడం ఎంతసేపు అండి? వారం రోజుల్లో ఇవ్వచ్చు, వారం రోజుల్లో ఇవ్వచ్చు. గురుకుల ఎగ్జామ్ మీరు చూసినట్లయితే 1 వీక్లో ఇచ్చేశారు, అవునా? మినిమం చాలా తక్కువ టైంలో ఇచ్చారు. మీరు ఓఎంఆర్ పద్ధతులు పెట్టారు, స్కానింగ్ చేయాలి, మరి మార్కుల యొక్క ఎవల్యూషన్ చేయాలి, ఇవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది. కానీ అదేం లేదు. మరి ఎందుకు మరి చేస్తున్నారు, ఇంత లేట్ చేస్తున్నారు ఏందనేది నెక్స్ట్ వీడియోలో మనం దానిపైన చర్చిద్దాం. సో నెక్స్ట్, కానిస్టేబుల్ ఉద్యోగాలకు 60 మంది నకిలీ సర్టిఫికెట్లు క్షేత్రస్థాయిలో విచారణలకు గుర్తింపు, రైట్. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులు సుమారు 60 మంది హైదరాబాద్ జిల్లాలోని జిల్లా పరిధిలో మరి పాఠశాలల్లో ప్రాథమిక విద్య చదివినట్లు తప్పుడు బోనఫైడ్ సర్టిఫికెట్లు అయితే తెచ్చారు. సో ఈ 60 మంది పైన ఖచ్చితంగా 100% క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. వీళ్ళకు జాబులు ఉండవు, ఇమీడియట్లీగా వాళ్ళని ట్రైనింగ్ నుంచి తీసేస్తారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి కథనం అది. కొలువు తీరేది కొత్త విద్యా సంవత్సరంలోనే గురుకులకు సంబంధించినటువంటి అప్డేట్ వచ్చింది. సో గురుకుల విద్యా సంస్థల్లో నియమితులైనటువంటి 9,000 మంది టీచర్లు పలు కేటగిరీలో ఇప్పటికే నియామక పత్రాలు అందజేశారు వీళ్ళందరికీ కూడా. సో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మరో 20% మందికి పెండింగ్ పెట్టారు. సో 4-5 రోజుల్లో పార్లమెంటు ఎన్నికలకు మొగనున్నటువంటి నగర ఎన్నికల కోడ్ వస్తుంది. దీంతో మరి లోక్సభ ఎన్నికల తర్వాతే నియామక పత్రాల పంపిణీ ఉంటుంది. ఆ తర్వాతే వెబ్ కౌన్సిలింగ్ నిర్వహణ ఉంటుంది. మరి పోస్టింగ్లు కూడా అప్పుడే ఇస్తారనమాట. సో సీనియారిటీ తారుమారు కాకుండా అందరికీ ఒకటేసారి మరి వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారనమాట. సో ఇప్పుడు దీంతో లోక్సభ ఎన్నికలు ముగిసే వరకు గురుకుల టీచర్లు కొలువు ఎక్కేందుకు అవకాశం లేకుండా పోతుందన్నమాట. సో మీరు ఎప్పుడు వెళ్తారండి మరి జాబ్లో కంటే? ఒకసారి చూసినట్లయితే మీరు 100% కొత్త విద్యా సంస్థలు అంటే జూన్ నెలలో మీరు డైరెక్ట్గా అక్కడ గురుకులాల్లో మరి జాబ్ చేసే అవకాశం అయితే ఉంది. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే, రైట్. ఏటా కొలువుల పండగ. సో రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి జాబ్ క్యాలెండర్ ఇస్తారంట. సో ఏటా జనవరి 1న ప్రకటించేలా రూపకల్పన చేస్తారు. నమూనా జాబ్ క్యాలెండర్ను రూపొందిస్తున్న టీఎస్పీఎస్సీ. సో డ్రాఫ్ట్ క్యాలెండర్ను ప్రభుత్వానికి సమర్పించాలని యోచన. ప్రభుత్వం ఆమోదిస్తే ఆ దిశగా క్యాలెండర్ విడుదలకు సిద్ధం చేస్తారంట. సో ఇది ఇప్పుడున్నటువంటి జాబ్ క్యాలెండర్ పాటిస్తురండి? అసలు పాటిస్తలేరు, 100% పాటిస్తలేరు. సో మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ దగ్గరే అర్థమైపోయింది. సరే, ఏదేమైనా సరే కొంచెం లేటుగా ఇచ్చారు గ్రూప్ 1 నోటిఫికేషన్. మరి అందులో కూడా కొద్దిగా ఒక 60 పోస్టులు పెంచి ఇచ్చారు. సో చాలా సంతోషమే. అయితే
ఇక్కడ నిరుద్యోగులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే 200,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాము అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ఈ 200,000 ఆల్రెడీ 30,000 ఉద్యోగాలు మేము భర్తీ చేశామని చెప్పేసి చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. సో గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ లాంటి పోస్టుల్లో మీరు కనీసం అండ్ ఎలాంటి పోస్టులు కూడా నింపకుండానే మరి ఎగ్జామ్ డేట్స్ కండక్ట్ చేసినటువంటి నేపథ్యంలో, మరి ఇలాంటి నేపథ్యంలో మీరు ఒక 200,000 ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంటుందా అండి? అసలు నింపగలుగుతారా? సో చెప్పండి అసలు ఇదంతా నిరుద్యోగులు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మీ దగ్గర వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయని కూడా తెలియదు. అసలు గ్రూప్ 2 గ్రూప్ 3లో దాదాపుగా 3,000, అక్కడ ఒక 3,000, ఇక్కడ ఒక 2,000 పోస్టులు ఫిల్అప్ చేస్తేనే మీరు ఇవ్వగలుగుతారు. మరి జాబ్ క్యాలెండర్ ఇచ్చినా కానీ ఏటా 2 సార్లు ఈ నోటిఫికేషన్లు ఇస్తా అంటున్నావు గ్రూప్ 2 గ్రూప్ 3, మరి నిజంగా అన్ని అందులో అన్ని పోస్టులు ఉంటాయా? 200,000 సంవత్సరంలో ఫిల్అప్ చేయడం అనేది జరుగుతుందా? ఒకసారి ఆలోచించండి అభ్యర్థులారా. సో చాలామంది నిరుద్యోగులు దీనిపైన చర్చించుకుంటున్నారు. స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి సిలబస్ ప్రకటించాలి. సో మెగా డిఎస్సిలో మనకు స్పెషల్ మరి ఎడ్యుకేషన్ పోస్టులకు పూర్తి సిలబస్ని ఇప్పటి వరకు ప్రకటించలేదు. సో దాన్ని వెంటనే ప్రకటించాలని చెప్పేసి రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి అయితే కోరారనమాట. సో ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సిలబస్ ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా చదువుకుంటారు? అదొకసారి గమనించాలి. ఇక ఉద్యోగ నోటిఫికేషన్ నిన్న కూడా చెప్పాం మనము, టీఎస్ఈఆర్సీలో దరఖాస్తులు కోరుతుందన్నమాట. వివరమైనటువంటి నోటిఫికేషన్ ఈ వెబ్సైట్లో చూడొచ్చు మీరు. దరఖాస్తుల చివరి తేదీకి 1 ఏప్రిల్ 2024 అనమాట. గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఈఎస్ఐ సంస్థలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు. సో నిన్న కూడా మనం దీని గురించి సంబంధించి ఆల్రెడీ చెప్పాం నిన్న వీడియోలో. సో 1930 పోస్టులు ఉన్నాయి, యూపీఎస్సీ విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ అది. ఇక రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఉన్నాయి. సో మొత్తం ఖాళీలు ఎక్కువ ఉన్నాయండి. సో అప్లై చేసుకోండి ఖచ్చితంగా. 4,660 పోస్టులు, కానిస్టేబుల్ అయితే అందులో 4,208 పోస్టులు, సబ్ ఇన్స్పెక్టర్ 452 ఉన్నాయి. సో ఆర్ఆర్బి రీజియన్లు ఇక్కడ ఇచ్చాడు చూసుకోండి. మరి వయోపరిమితి చూసుకోండి, 18 నుంచి 28 ఏళ్ళ మధ్యలో సో ఉండాలన్నట్టుగా ఇక్కడ పేర్కొన్నారు. సో ప్రారంభ వేతనం 35,400. సో ఎంపిక ప్రక్రియ ఉంటుంది, ఇక్కడ ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందని కూడా ఇచ్చారు. సో మీరు లాస్ట్ తేదీ వచ్చి ప్రారంభమేమో 15/4, మరి ఆన్లైన్ ఫీజు దరఖాస్తునకు చివరి తేదీ 14 మే అని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వెబ్సైట్లో చూడవచ్చు మీరు. డిఎడ్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు విడుదలంట. డిఎడ్ ఫస్ట్ ఇయర్ ఫలితాలను విద్యాశాఖ ఆదివారం మరి అధికారులు సారీ విద్యాశాఖ అధికారులు శనివారం విడుదల చేశారనమాట. ఇందులో 70% మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారనమాట. రైట్, తెలంగాణ పోలీస్ శాఖలో నారీ శక్తి. సో రాష్ట్రంలో పెరగనున్నటువంటి మహిళా ప్రాతినిధ్యం, నియామకాలను 33% మరి రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం 4,700 మంది మహిళా సిబ్బంది, కొత్తగా శిక్షణ పొందుతున్న వారు విధుల్లో చేరితే మరి 10,000కు చేరనున్న సంఖ్య. సో పోలీస్ డిపార్ట్మెంట్లో మరి మహిళలు ఎక్కువగా ఉద్యోగాలు సాధించినట్లుగా ఒక కథనం రావడం జరిగింది. కాబోయే తెలుగు టీచర్లకు మరి టెట్టు తంట ఏంటి? అసలు సంబంధం లేని సబ్జెక్టుల నుంచి వీళ్ళకు ప్రశ్నలు వస్తున్నాయి. ఓకే, 60 మార్కులకు తెలుగు ప్రశ్నలే ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ప్రత్యేకంగా పేపర్ టూను నిర్వహించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. లాంగ్వేజ్ పండిట్ కాబోయే టీచర్లకు టెట్టు తంటాలు తప్పడం అయితే లేదు. సో తమకు సంబంధం లేని సబ్జెక్టులు ప్రశ్నలను ఎదుర్కోవాల్సి మరి ఉండటం అభ్యర్థులను కలవరపెడుతుందన్నమాట. సో అవసరం లేకున్నా కానీ ఉపయోగపడకున్నా గణితం సహా పలు సబ్జెక్టులను అభ్యర్థులు అదనంగా చదవాల్సి వస్తుందన్నమాట. సో దీనిపైన ప్రభుత్వం ఇమాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్లో రావడం జరిగింది. అది కూడా నిజమే, వాళ్ళు చదివినటువంటి సబ్జెక్ట్ ఏంది, మరి టెట్లో చదివేటటువంటి సబ్జెక్ట్ ఏంది. ఇక ఒక కరెంట్ అఫైర్ చూద్దాం. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా మక్వాన, మరి సభ్యులుగా వడ్డేపల్లి రామచందర్, లవ్ కుష్ కుమార్ అనమాట. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్గా మరి చైర్పర్సన్గా భాజపా నేత, గుజరాత్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న కిషోర్ మక్వాన నియమితులయ్యారనమాట. సో ఇది కరెంట్ అఫేర్ అవుతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్, గిరిజన యూనివర్సిటీలో మరి ప్రవేశాలకు నోటిఫికేషన్. మూలుగులో మరి నూతనంగా మరి నెలకొల్పిన సమ్మక్క సారలమ్మ గిరిజన యూనివర్సిటీలో ప్రవేశానికి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. బీఏ ఇంగ్లీషు ఆనర్సు, సోషల్ సైన్సెస్ ఆనర్సు కోర్సులకు మరి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి కోర్సులో 25+8 విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారని, కోర్సు కాల వ్యవధి 4 ఏళ్ళని పేర్కొన్నారు. ఈ నెల 26లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు.
ఈసీ గోయల్ రాజీనామా. వెంటనే రాష్ట్రపతి ఆమోదం. లోక్సభ త్వరలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానున్నది. ఆ ఏర్పాట్లలో గోయల్ది చురుకైన పాత్ర. 2027 డిసెంబర్ దాకా పదవీకాలం ఉన్నా కానీ మరి ఎందుకు ఈయన రాజీనామా చేశాడు అని చెప్పేసి ఈరోజు వార్తల్లో చాలా చర్చనీయాంశంగా మారిపోయింది. సో ఈయన ఇప్పుడు రాజీనామా చేయడానికి గల కారణం ఏంటి, అసలు గోయల్ ఎందుకు రాజీనామా చేశారు ఏందనేది. సో ఈయన అయితే మొత్తానికి రాజీనామా చేశాడు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.